హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడేట్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ విద్యుత్ శాఖలో కొత్తగా మనకి మొత్తం యాభై పోస్టుల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద భర్తీ చేయబోతున్నారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్తో పాటు మనకి ఇక్కడ లింక్స్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది అప్లికేషన్కి సంబంధించి సో ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చాలా తక్కువ సమయం ఉంది సో ఈ తక్కువ టైంలోనే మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సి ఉంటుంది ఈ నోటిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఓన్లీ స్పెషల్ రిక్రూట్మెంట్ కింద ఫిమేల్ క్యాండిడేట్స్కి రిలీజ్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్కి సంబంధించి త్రూ గేట్ స్కోర్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు మొత్తం మూడు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది ఇక్కడ బీటెక్లో మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద ఇరవై రెండు మెకానికల్ కింద పద్నాలుగు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కింద పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డిసిప్లిన్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వయసు కలిగి గేట్ రెండు వేల ఇరవై ఒకటి రాసి అందులో గేట్ స్కోర్ వచ్చినటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కి సంబంధించి ఎలక్ట్రికల్ కింద ఇరవై రెండు ఉన్నాయి మెకానికల్ కింద పద్నాలుగు ఎలక్ట్రానిక్స్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఈ రెండు కలిపి పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ గా ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ నెల పదహారో తేదీ నుంచి వచ్చే నెల మే ఆరో తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఇమీడియట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇంకా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క డిగ్రీస్ చేశారో వారికి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా సాలరీస్ వచ్చేసి మనకి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే అరవై నుంచి డెబ్బై వేల రూపాయలతోటి స్టార్టింగ్లోనే శాలరీస్ అయితే ఉంటాయి కాబట్టి ఇంత మంచి శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే ఇమీడియట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్